రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వోపాధ్యాయులకు సంబంధించి షాక్ ఇచ్చింది విద్యాశాఖ. 10th స్పాట్ వాల్యుయేషన్కి హాజరుకాని 163 మంది టీచర్లకు నిన్న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న 50 మంది టీచర్లు ఇవాళ స్పాట్కు హాజరయ్యారు. తమకు హెల్త్ బాగాలేదని, అందుకే స్పాట్ వాల్యుయేషన్కి హాజరు కాలేదని సర్టిఫికెట్లు పట్టు తిరుగుతున్నారు ఉపాధ్యాయులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహేష్ అందిస్తారు. మహేష్, ఉపాధ్యాయులు చెబుతోన్న కారణాలను యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళ మీద ఏమైనా వేటు పడే అవకాశమే ఉంటుందా? విషయం ఏంటంటే, ఏదైతే నిన్నటి నుంచి వెళ్ళి 10th పదో తరగతికి సంబంధించినటువంటి స్పాట్ వాల్యుయేషన్ తెలంగాణ వ్యాప్తంగా పూర్వ జిల్లా కేంద్రాలలో ప్రారంభమైంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి స్పాట్ వాల్యుయేషన్ కూడా హయత్నగర్ లో ఉన్నటువంటి సెంటర్ లో స్పాట్ వాల్యుయేషన్ నిన్నటి నుంచి మొదలైంది. అయితే ఈ స్పాట్ వాల్యుయేషన్ 11 రోజుల పాటు కొనసాగనున్నది. 15వ తేదీ నుంచి వచ్చే నెల ఈ నెల 26వ తేదీ వరకు కూడా స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది. అయితే పరీక్ష పేపర్లకు సంబంధించినటువంటి కరెక్షన్స్ ఈ సెంటర్లో జరుగుతాయి. అయితే మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలో ఎవరైతే స్పాట్ వాల్యుయేషన్ హాజరు కావాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ఉపాధ్యాయులలో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 163 మంది ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్ కి హాజరు కాలేదు, దుమ్మ కొట్టడం. ఏదైతే టీచర్లు సంబంధించినటువంటి నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 26వ తారీఖు వరకు జరగాల్సినటువంటి స్పాట్ వాల్యుయేషన్ కి ప్రతి రోజు కూడా టీచర్లు అటెండ్ అయితే కేటాయించినటువంటి పేపర్లను చెప్పాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులను కానీ విద్యాశాఖకు జరుగుతున్నటువంటి లోపాలని వాళ్ళు ఆధారంగా తీసుకుని 163 మంది టీచర్లు అటెండ్ కాలేదు. దీంతో కంగుతున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ఉపాధ్యాయులకి సోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా సోకాజ్ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్ది మంది టీచర్లు ఏదైతే స్పాట్ సెంటర్ ఉందో స్పాట్ సెంటర్ కి రావడం జరిగింది. 163 మంది టీచర్లు 50 మంది ఈ రోజు రిపోర్టు ఇచ్చి పేపర్లు దిద్దే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మిగతా చాలా మంది టీచర్లలో కొద్దిమంది ఈ రోజు కూడా హాజరు కాలేదు. ఇంకా కొద్దిమంది టీచర్లు మాత్రం హెల్త్ సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్స్ లేదా మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం తాము అనారోగ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో తమకు ఎగ్జెంప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ పేపర్లు పట్టుకొని ఇంకా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయం పైన మనం డిఏవాన్ని సంప్రదించినప్పుడు ఈ విషయంలో తాము కఠినంగా ఉంటాం, తప్పకపరిచే వాళ్ళ నిబంధనలని పాటించాల్సిందే. ఎవరైతే జెన్యూన్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎగ్జెంప్షన్స్ ఇస్తాం, మిగతా వాళ్ళు మాత్రం హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరైతే హాజరు కారో వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం సంబంధించిన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని టీచర్ల యొక్క నెగ్లిజెన్స్ కింద తీసుకుని సీరియస్ గా వివరించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఋషి, ఎస్ మహేష్, థ్యాంక్స్.